ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ అని. ఒకరోజుకే మొత్తం సహా. ఇంకెక్కడైనా దీన్ని సరిగ్గా లాంచ్ చేస్తే కొత్త కాన్సెప్ట్ ఎలాగ పెట్టారా, ఫెయిల్యూర్ అయిపోయింది. బీచ్ లో ఉంటానని అనుకున్నాము, బట్ ఏంటంటే ఇసుకలో ఉంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడికి వచ్చి ఎక్కుదామని. ఇక్కడ చూస్తే మొత్తం ఇలాగా కింద పెట్టేసి ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, మరి అంత డిసప్పాయింట్ అయిపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వల్ల. చాలా ఎక్స్పెక్ట్ చేసాం హ్యాపీగా బీచ్లో నడుస్తూ ఎంజాయ్ చేద్దామని. మా ఫ్రెండ్స్తో వచ్చాం ఇలాగ, ఇద్దరు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇచ్చాపురం నుంచి వచ్చారు బాబు ఎక్కుదామని. మా ఇక్కడికి వస్తే ఏటో మీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్ ఇలా చేస్తారని ననకమ్మ తింటున్నాడు. ఏం చేద్దాం మరి, తప్పదు మరి. ఇంకా మళ్ళీ ఇంకోసారి వస్తుంది అంటున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం? అదంతా చెప్పలేమన్నా మరి, మనకు తెలియదు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే ఫస్ట్ రీల్స్ అయ్యి చూసాము. రీల్స్ చూసినంటే బీచ్ దగ్గరకు వచ్చిందని అందరం ఫ్రెండ్స్ అందరూ రీల్స్ చేద్దామని వచ్చాం. బట్ ఏంటంటే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లేదు ఫస్ట్లో. ఇదేంట్రా ఫేక్ న్యూస్ పెట్టారు, ఫేక్ న్యూస్ అని అనుకున్నాం. తర్వాత మళ్ళీ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ ఏంటంటే తీరా తీసుకొచ్చి చూస్తే ఒకరోజుకే మొత్తం సహా. బీచ్లో ఉంటానని అనుకుంటున్నాము, బట్ ఏంటంటే ఇసుకలో ఉంది. అక్కడ నడుస్తాం అనుకుంటున్నాం, లాస్ట్కి ఇక్కడ కూర్చుని నడాల్సి వస్తుంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నది విశాఖపట్నంకి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కాకపోతే పెట్టిన 2-3 రోజులకే అది సరిగా ఫంక్షనాలిటీస్ లేక పనిచేయకపోవడం అన్నది వాస్తవం. అది కాన్సెప్ట్ విశాఖపట్నంలో ఇది ఎస్పెషల్లీ ఇక్కడ పెట్టడం కన్నా వేరే బీచ్లో పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. బీచ్ల్లో ఇంకెక్కడైనా దీన్ని సరిగ్గా లాంచ్ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ బీచ్ చూడటానికి వచ్చాను, ఆర్కే బీచ్కి. ఇక్కడ ఏదో బోటింగ్ దీనికి వీటికి పెట్టారని తెలిసింది మాకు. ఆల్రెడీ అది పెట్టడం, అది ఫెయిల్యూర్ అవ్వడం కూడా అది ఇప్పుడే తెలుస్తాం, ఫెయిల్యూర్ కూడా అయిపోయిందని ఇప్పుడే. కానీ ఇది పెట్టడం వల్ల విశాఖలోని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్ కూడా. మళ్ళా ఇది రీస్టార్ట్ చేస్తే మాకేంటే అందరికీ బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ సమ్మర్ వెకేషన్స్లోని ఇప్పుడే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా పిల్లలకి కావాలి అన్నది ఒక ఇది. కొత్త కాన్సెప్ట్ ఎలాగ పెట్టారో అది ఫెయిల్యూర్ అయిపోయింది, మళ్ళీ అది ప్రారంభించి పునఃప్రారంభించి మళ్ళీ పెడతారని మేము అందరం ఆశిస్తున్నాం.